హాయ్ అండి నమస్తే ప్రియ సఖీ తరువాయి భాగం పది నిమిషాలు అయ్యింది సుచరిత తన గదిలోకి వెళ్ళి మౌనంగా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నదల్లా ఠపీ మన అవి మూసేసి లేచి నిలబడింది చరచర ముందు గదిలోకి వచ్చింది అక్కడ రవి పడకూర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు సుచరిత అన్నగారి చేయి పట్టుకుని లే పద అంది పైట తిప్పి నడుం దగ్గర దోపుకుంటూ ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటప్పుడు సుచరితకి అలా కొంగు దోపుకోవడం అలవాటు ఎక్కడికి ఉలికిపడి కళ్ళు తెరిచిన రవి చికాగ్గా అడిగాడు బజారుకి ఎందుకు హేమంత్కి ఫోన్ చేద్దాం ఇప్పటికి చేసింది చాలు ఇంకా సిగ్గులేనట్లు వెంట అవసరం లేదు నువ్వు వస్తావా రావా ఇంత క్రితమేగా సుధా ఫోన్ చేసింది దేబ్రింపుగా ఉండదు ఈ ఒక్కసారి ఆఖరిసారి నా కోసం అన్నా నీకోసమా అదేమిటి నేను హేమంత్ వస్తాడు అని అన్నాను సుధా రాడని పందెం కట్టాడు ఎంతో తెలుసా వంద రూపాయలు కనుబొమ్మలెత్తి మరీ చెప్పింది రవి చెయ్యి వదిలించుకున్నాడు నేను చెప్తున్నానుగా అతను రాడు అత్తయ్య దగ్గర అడిగి తీసుకుని చెయ్యి అన్నాడు రవి లే చూస్తున్నావా లేదా వచ్చి ప్రయోజనం లేదు అది నన్నే స్వయంగా తెలుసుకొని నువ్వు అతనికి అసలు పరిచయమే లేదు మొన్న చూశాడుగా నువ్వు మాటల మధ్య చాలాసార్లు చెప్పావని అన్నావు నువ్వు రాకపోతే నేనే వెళ్తాను సుచరిత ముఖంలో పట్టుదల చూస్తుంటే వదిలేటట్టు లేదు చెబుతుంటే వినో కదా ప్రాణాలు తీస్తావు రవి లేచే అయిష్టంగా చెప్పులేసుకుని వచ్చాడు చెల్లెలు ఓడిపోవడం ఖాయం ఆ విషయం స్వయంగా తనే తెలుసుకోవాలి ఇద్దరు వెళ్ళి ఇంటికెదురుగా ఉన్న షాపులో నుంచి ఫోన్ చేశారు రవి చేయగానే హేమంత్ తనే తీశాడు హలో అన్నాడు హలో హేమంత్ రవి సారీ నేను చాలా బిజీగా ఉన్నాను అప్పటికే సుచరిత రవిచగ్గ రవి చెవి దగ్గర నుంచి నేను మాట్లాడతానని చెప్పు అంటూ తొందర చేసేస్తోంది హేమంత్ ఒక క్షణం మా చెల్లెలు సుచరిత మాట్లాడుతుందట అతను అంటూ ఉండగానే సుచరిత ఫోన్ లాక్కుంది హలో అంది ఆ పలకరింపు ఎంతో తెలిసినట్లుగా ఎంతో ఉత్సాహంగా ఉంది హలో అతని కంఠం ముక్తసరిగా ఉంది ఈరోజు మీరు మా ఇంటికి రావాలి నేను ప్రత్యేకంగా కట్లెట్స్ చేస్తాను చిన్న పార్టీ చేసుకుంటున్నాం మీరు రావాలి సుచరితకి ఆ మాటలు తనకే చాలా సిల్లీగా అనిపించాయి సారీ నేను బిజీ అతని కంఠం మర్యాదగా ఉంది మీరు తప్పక రావాలి ప్లీజ్ నేను పిలిస్తే తప్పక మీరు వస్తారని రారు అని సుధాకర్ వంద రూపాయలు పందెం కట్టుకున్నాం విన్నారా వంద రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయి నాకు పుస్తకాలు కొనుక్కోవడానికైనా పనికొస్తాయి ప్లీజ్ వంద రూపాయలు నన్ను గెలిపించరు నేను అతను కల్పించుకోబోతుంటే సుచరిత ఆపకుండా గడగడా మాట్లాడేసింది ఒక్క ఐదు నిమిషాలు చాలండి మీరు ఇలా మా ఇంట్లో ఒక్క కడుగు పెట్టి అలా తొంగి చూసి వెళ్ళిపోండి నాకు వంద రూపాయలు వచ్చేస్తాయి అసలు వంద రూపాయలకి మంచి చీరే వస్తుంది అతను మౌనంగా ఉండిపోయాడు ప్లీజ్ మీరు ఇంకేం ఆలోచించకండి అవును అనండి కాదనకండి ఓకే అనేయండి అనేయరు ప్లీజ్ హేమంత్ దగ్గర నుండి కాస్త ఆగి వినిపించింది ఓకే ఏమిటి నిజంగానా ఓకే అనేసారా అనేసారా ఏమిటి అనేసారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య ఓకే అనేసారు ఎన్నింటికి వస్తారు మీరు అడిగింది నాలుగున్నరకి అని చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు సుచరిత ఫోన్ పెట్టేయగానే అన్నగారి చేయి గట్టిగా పట్టుకుంది ఉత్సాహంగా చూస్తూ వస్తానని చెప్పాడు నిజంగానా అని నమ్మలేనట్టు అడిగాడు రవి నిజంగా ఇద్దరూ ఇంటికొచ్చారు రాజమ్మగారికి బత్తాయిలు ఓల్చి ఇస్తూ తను తింటున్నాడు సుధాకర్ సుచరిత అతని దగ్గరకు వచ్చి ఎయ్ వంద రూపాయలు అంది అతను వస్తున్నాడా వస్తానని అనడం వేరు రావడం వేరు రెంటికి కప్పులో కాఫీకి పెదవికి ఎంత దూరం అన్నట్లుంటుంది రాని అప్పుడు ఇస్తానులే అన్నాడు సుధ నాలుగున్నర అయింది హేమంత్ రాలేదు ఐదు గంటలు కావస్తోంది హేమంత్ రాలేదు సుధాక చిటికన వేలు వేస్తూ సుచరితతో ఆ వంద రూపాయలు బయటికి తీచెల్లాయి అన్నాడు సుచరిత కట్లెట్స్ చేసి ప్లేట్లో సర్దింది సగ్గుబియ్యం ఒడియాలు వేయించింది రవి హాలులో అశాంతిగా చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్నాడు సుచరిత ఎంత ధైర్యంగా ఉండాలి అన్న అపనమ్మకం కొంగదీసేస్తుంది ఐదు గంటలు కావస్తుంది అతను రానట్టేనా తన ప్రయత్నం కాస్త వృధా అయిపోయినట్టేనా అంతలో కారు హారన్ వినిపించింది సుధాకర్ నిటారుగా అయ్యి బయటకు పరిగెత్తాడు సుచరిత కిటికీలో నుండి తొంగి చూసింది ఎదురుగా తెల్లని ఫియట్ కార్ ఇంటి ముందుకొచ్చి ఆగింది అందులో నుంచి అతను దిగి వస్తున్నాడు అతన్ని చూడగానే సుచరిత మనసు జీవితంలో ఎప్పుడూ ఎవరిని చూసినా కలగనంత ఆనందంగా కలిగింది మనసుని మేరుపర్వతంలో కొంగదీస్తున్న భారం ఏదో దూది పింజలా తేలిపోయింది సారీ లేట్ అయిందా అంటూ లోపలికొచ్చాడు లేదు ఏడుపు ముఖంతో అన్నాడు సుధాకర్ అప్పటికే హేమంత్కి ఎదురెళ్లిన రవి అతని రెండు చేతులు పట్టుకుంటూ నువ్వు వస్తావని కానీ మళ్ళీ మా గుమ్మం ఎక్కుతావని కానీ అనుకోలేదు శుచి చిన్నపిల్ల నోటికొచ్చింది వాగడం అలవాటు మనసు చాలా మంచిది నా ఫ్రెండ్స్ని నాకంటే ఎక్కువగా అభిమానించి గౌరవిస్తుంది ఆ మాటలు అంటుంటే అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది సుధాకర్ కూడా వెంటనే అందుకున్నాడు హేమంత్ సుచరితని మేమంతా తలవాచేటట్టు చీవాట్లు పెట్టాంలే నీ మనసు నొప్పించినందుకు తను కూడా బాగా ఫీల్ అవుతుంది సుచరిత అప్పటికే టిఫిన్ ప్లేట్ తెస్తూ గుమ్మంలోకి వచ్చింది సుచి క్షమాపణ చెప్పేయి అన్నాడు సుధాకర్ సుచరిత హేమంత్ వైపు చూస్తోంది ఆ కళ్ళల్లో క్షమాదింపు స్పష్టంగా కనిపిస్తోంది హేమంత్ అయోమయంగా వారందరినీ చూస్తూ ఏమిటి మీరనేది నాకేం అర్థం కావడం లేదు అన్నాడు నువ్వు మళ్ళీ ఇలా రావడం నీ గొప్ప మనసుకి ఉదాహరణ అన్నాడు సుధాకర్ సుధాకర్ నీకేమైనా తల తిరుగుతుందా కసిరాడు హేమంత్ రోజు సుచరిత అన్నమాట అత్తయ్య చెప్పింది నాకు చాలా బాధగా అనిపించింది అన్నాడు రవి ఏ మాటలు అడిగాడు అతను ప్రశ్నార్థకంగా అదే ఇల్లంతా పాడు చేశారని నూనె మార్కులు అయినాయని అదా అందులో నేనెందుకు బాధపడాలి ఆ పనులు నేను చేస్తే కదా అయినా బాగానే ఉంది ఒకసారి నిజంగా అలా చేయిస్తే ఈ సుధాకర్ లాంటి వాళ్ళ తిక్క కుదురుతుంది సుధాకర్ రవి ముఖముఖాలు చూసుకున్నారు అయితే ఆ మాటలు నీకు బాధ కలిగించలేదా అడిగాడు సుధాకర్ సిల్లీగా మాట్లాడకండి నాకెందుకు బాధ నేను ఆ పనులు చేస్తే కదా మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అడిగాడు రవి చెప్పానుగా బిజీగా ఉన్నాను అని మా ఇంట్లో చాలా గొడవలుగా ఉన్నాయి మేము దావా ఒకటి ఓడిపోయాం డబ్బు అర్జెంటుగా కట్టాల్సి వచ్చింది అక్క భర్తతో తగాదా ఒకటి నిజంగానా అన్నాడు రవి నిజంగానే ఫోన్లో అమ్మ ఎదురుగా ఇవన్నీ మాట్లాడడం ఇష్టం లేదు నేను బిజీ అని చెబుతూనే ఉన్నాను మీరు ఇంత ఫూలిష్గా అనుకుంటారో అనుకోలేదు సుచరిత అప్పటి వరకు కళ్ళు పెద్దవి చేసి మాచి మాచి వారి ముఖాలను చూస్తూ ఆ మాటలు వింటున్నదల్లా రయ్యమని అతని దగ్గరకు వచ్చింది హేమంత్ గారు వాళ్ళని తిట్టండి బాగా తిట్టండి ఈ నాలుగు రోజులు నన్ను మాటలతో చంపేశారంటే నమ్మండి మంచి నీళ్ళు కూడా తాగనేయకుండా నిద్ర పట్టనీయకుండా నన్ను నరకం పెట్టేశారు నేను అసలు కడుపు నిండా అన్నం కూడా తినలేదు ఈ నాలుగు రోజులు నేనేదో మిమ్మల్ని అనేసానని నా మాటలకి మీరు బాధపడిపోయి మా ఇంటికి రావడం మానేశారని ఒకటే పోసారు నన్ను అంది ఏమిటి ఈ కాస్త దానికి నేను రాకుండా ఉంటానా అంతేనా మన స్నేహం అంత చిన్న విషయాలకి వదిలేసేదా ఒకవేళ నా వల్ల పొరపాటు జరుగుంటే మీ చెల్లెలకి సారీ చెప్పుకునేవాణ్ణి ఆమె నన్నంటే డైరెక్ట్గా మీకు చెప్పేసేవాణ్ణి అన్నాడు సుచరిత పూర్తిగా అతని పక్కకు వచ్చేసి నిలబడింది వారిద్దరినీ చూస్తూ అబ్బబ్బా నన్ను మాటలతో ఈటెల్లో చేశారండి నమ్మతిపోయిందంటే నమ్మండి అన్నయ్య భోజనం చేయడు మాట్లాడు ఆ మంచంలోంచి లేవడు అనడు ఆ అనడు అత్తయ్య తీట్లు నేను అసలు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా అనుకుంటున్నాను అరే రే అంత గొడవ జరిగిందా అన్నాడు హేమంత్ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఈరోజు మీరు వచ్చి నన్ను రక్షించారంటే నమ్మండి అంది కూర్చో హేమంత్ రవి కుచ్చి జరిపాడు అతను కూర్చున్నాడు సుచరిత ట్రే అక్కడ పెట్టి ఒక ప్లేట్ అతనికి స్వయంగా ఇచ్చింది నిజంగా మీకోసం చేశాను నా మాట నమ్మండి అంది ఒక్క నిమిషం కాఫీ తెస్తాను అని లోపలికి పరిగెత్తింది సుచరిత కాఫీ కలిపి తెచ్చేసరికి ముగ్గురు విరగబడి నవ్వుతున్నారు నవ్వుతున్న రవిని చూస్తుంటే సుచరితకి హాయిగా అనిపించింది హేమంత్కి కాఫీ కప్ అందిస్తూ ఇదిగో మీకు స్పెషల్ కాఫీ నన్ను తిట్టిన వాళ్ళిద్దరికీ నీళ్ల కాఫీ అంది ఏదో ఒకటి ఇవ్వు ఆకలేస్తుంది అన్నాడు రవి కాఫీ చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నాడు హేమంత్ మా సుచరిత తనకి నచ్చిన వాళ్ళకి అమృతం లాంటి కాఫీ ఇస్తుంది అన్నాడు సుధాకర్ ఏది వంద రూపాయలు తీయి బయటికి అంది సుచరిత అమ్మా అసలు హేమంత్కి కోపమే రాలేదు కోపం రాకపోతే పందం ఎక్కడా అమ్మో ఎంత తెలివి అంది సుచరిత ఆమె పెట్టిన ముఖం చూసి అందరూ ఫక్కును నవ్వేశారు లేదు నేను సుచరిత పిలిస్తేనే వచ్చాను లేకపోతే ఇంకెప్పుడో వచ్చేవాణ్ణి నువ్వు నేను రాననే అన్నావు వచ్చాను వంద రూపాయలు తను గెలిచినట్లే ఇచ్చేయి అన్నాడు హేమంత్ నా మాట నాకే చుట్టబెట్టారు మీరు సుధాకర్ జేబులో నుంచి వంద రూపాయలు తీసి ఏడుపు ముఖంతో ఇచ్చాడు ఇచ్చిన ప్రతి పైసాకి మీ మావయ్యకి నువ్వు లెక్క రాసివ్వాలి ఇప్పుడేం చెబుతావు అన్నాడు రవి సుధాకర్ క్షణం ఆలోచించి పారేసుకున్నానని చెబుతాను అన్నాడు మళ్ళీ అందరూ నవ్వారు ఊరికే అన్నాను నాకేం వద్దు మీ డబ్బు అంది సుచరిత తిరిగి ఇచ్చేస్తూ సుధాకర్ ఆ డబ్బు నువ్వు తీసుకుంటే అది అన్యాయంగా కాజేసినట్లు అవుతుంది ఇలా అన్యాయంగా డబ్బుకి పడే వాళ్ళకి మా బిజినెస్లో చేరనివ్వం హేమంత్ బెదిరించాడు చేయి చేస్తున్న సుధాకర్ చివరి మాటి వినగానే చేయి గభాలను వెనక్కి లాగేసుకున్నాడు రవి వెళ్ళి బీరువా తెరిచి కాగితాలు తెచ్చాడు హేమంత్ వాటిని తీసుకుని చూశాడు రవి నేను ఇంకో వారం రోజుల్లో చాలా బిజీ తర్వాత వీటి సంగతి చూద్దాం అంటూ వెళ్ళడానికి లేచాడు సుచరిత వైపు చూస్తూ మెనీ థ్యాంక్స్ టు యూ అన్నాడు నేనే మీకు డబుల్ థ్యాంక్స్ చెప్పాలి అంది సుచరిత ఎందుకట అన్నాడు అన్నయ్య ఆపోహలు హాయి హాయిగా నవ్వుతున్నాడు నాకు అనుకోకుండా వంద రూపాయలు వచ్చాయి అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ అంది నేనే మీకు చెప్పాలి ఎందుకంటే నాలుగు రోజుల నుంచి నా తల చికాకుతో టన్ను భారం మీద మోస్తున్నంత బరువుగా ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను ఎవరు మాట్లాడించినా కొట్టాలి అన్నంత కోపంగా ఉన్నాను అదేమిటో ఇప్పుడు ఆ భారం ఆ చికాకు అంతా మాయమైనట్టుగా ఉంది హేమంత్ క్షణమాగి బహుశా మీ కట్లెట్స్ మహత్యం అనుకుంటాను అన్నాడు సుచరితకి ఆ ప్రశంసకి ముఖం సంబరంగా ఆనందంతో వెలిగిపోతుంది వస్తాను హేమంత్ వెళుతుంటే రవి సుధాకర్ ఇద్దరు కారు వరకు వెళ్లారు సుచరిత వరండాలో స్తంభం చుట్టూ చేయి వేసి నిలబడింది అతను కారు రివర్స్ తీసుకుని వెళ్లబోతూ తల బయటకు పెట్టి రవికి సుధాకర్కి చేయి ఊపుతూ దూరంగా ఉన్న సుచరితకి కూడా చేయి ఊపాడు కారు వెళ్ళిపోగానే రవి రెండంగల్లో పరిగెత్తుకొచ్చాడు చెల్లెలి మీద మొట్టికాయ ఒకటి వేసి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొస్తూ థ్యాంక్ యూ లిటిల్ సిస్టర్ అన్నాడు సుధాకర్ అన్నాడు సుచి నువ్వు అలా చొరవ తీసుకుని ఉండకపోతే బహుశా మా స్నేహం ఎక్కడితో తెగిపోయి ఉండేది నేను జన్మలో హేమంత్ ముఖం చూడకూడదు అనుకున్నాను అదేమిటి అవును మరి అతనికి ఇంకా పది రోజుల వరకు పనుంది మాతో మాట్లాడేవాడు కాదు మేము అతని మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకుని స్నేహానికి స్వస్తివచనం పలికేవాళ్ళం నీ మూలంగా అంత పెద్ద ప్రమాదం తప్పింది ఏమిట్రా అంటున్నారు అంది రాజమ్మగారు అత్తయ్యా నువ్వు నిద్రపోయి లేచే లోపల ఒక పెద్ద సంఘటన జరిగిపోయింది అయ్యయ్యో ఏమిటది అశుభం కాదు కదా కంగారు పడకు అశుభం కాదు శుభమేలే హేమంత్ వచ్చి వెళ్ళాడు ఆ నిజంగా వచ్చాడా ఏమన్నాడు నవ్వుదు కబుర్లు చెప్పాడు సుచరిత చేసిన కట్లెట్స్ తిని ఇచ్చిన కమ్మని కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు చూసావా రవి హేమంత్ ఏమన్నాడో విన్నావా ఇక్కడికొచ్చి పది నిమిషాలు మనతో ఉంటే అతని తల మీద ఉన్న భారం తగ్గినట్లే ఉంది అంటే అతనికి మన వల్ల ఉపయోగం ఉందన్నమాట ఏడుసవలే నోర్మే కసిరాడు రవి సుచరిత గదిలోకి వెళ్ళింది వంద రూపాయలు తన బ్యాగ్లో దాచుకుంది ఆ రాత్రి స్నేహితురాలకి ఉత్తరం రాసింది డియర్ రేణు నీ ఉత్తరం అందింది ఫాస్ట్గా పనులు చేయడంలో నీ తర్వాతనే ఎవరైనా నువ్వు అన్నమాట ప్రకారం నువ్వు వెళ్ళగానే రాసిన ఉత్తరం నేను ఇక్కడికి రాగానే అందింది సెలవులు ఎలా గడుపుతున్నావు ఊర్లో కాలు పెట్టావో లేదు అప్పుడే నీకు తోచడం లేదా నాకేమో టైం సరిపోవట్లేదు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సద్దుడి బేరంతో సతమతం అవుతున్నాను మధ్య మధ్యలో మా రేణుగారిని తలుచుకుని ఈర్ష్య పడుతున్నాను నీకేమ్మా చేతిలో పుస్తకం కో అంటే కోటి మంది మనుషుల ఇంటి నిండా నౌకర్లు ప్రాణంలో చూసే అమ్మా నాన్నలకి గారాల పట్టివి టైంని ఎలా కాలక్షేపం చేసుకోవాలా అన్నది నీ సమస్య అయితే ఉన్న టైంలో అన్ని పనులు ఎలా చక్కబెట్టుకోవాలా అని నాతహతహ మా రవితేజ నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడు సుధాకర్కి నువ్వు రాసిన ఏపీ గురించి చెప్పాను ఏడుపు ముఖం పెట్టాడు అతనికి వాళ్ళ శ్రీలక్ష్మితో పెళ్లి నిశ్చయమైంది సుధాకర్ని చూస్తే అతను అంత బ్రిలియంట్ స్టూడెంట్ అని ఎవ్వరూ అనుకోరు అతనికి చదువు మినహా ఇంకేం పట్టదు శ్రీలక్ష్మి అంటే మహా ఇష్టం శ్రీలక్ష్మికి సుధాకర్ ఫ్యాషన్గా ఉండాలి అనే తాపత్రయం అదొక నవ్వులాటగా అవుతుంది అయినా చిత్రంగా ఎవరిని సుధాకర్ లక్ష్యపెట్టెడు శ్రీలక్ష్మిని మురిపించాలి అని చూస్తాడు అన్నయ్యకి ఇంకో ఫ్రెండ్ హేమంత్ ఉన్నాడు అతను సుధాకర్ అన్నయ్య కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని హేమంత్ పొడవుగా ఉంటాడు మితభాషి నవ్వడు కానీ నవ్వితే ముఖం చాలా బాగుంటుంది కాస్త ఆలోచనగా పెదవి బిగించినా చాలు కుడిబుగ్గ మీద పొడగాటి చొట్టపడుతుంది డబ్బుంది కారుంది మరతనికి నువ్వు ఏం పేరు పెడతావు ఈసారి ఉత్తరంలో రాయి నేను ఈ ఊరు వస్తూనే ఎవరి ముఖం చూశానో ఏమిటో అతను మొదట ఎవరో తెలియక నోటిదురుసుగా మాట్లాడి అన్నయ్య చేత తిట్లాక్షింతలు వేయించుకుని తరువాత నేనే అతన్ని మా ఇంటికి టీకి పిలిచి సత్కారం చేశాను సుధాకర్ అతను మా ఇంటికి మళ్ళీ రాడని వంద రూపాయలు పందెం కట్టి ఓడిపోయి నాకు ఏడ్చుకుంటూ సమర్పించుకున్నాడు రేణు నువ్వు వెళ్ళేటప్పుడు మన రూమ్మేట్ శ్యామల మీద అనవసరంగా విరుచుకుపడ్డావు అనిపిస్తోంది నువ్వు ఎంత మంచిదానివి అందమైన వాళ్ళకి ముక్కు వంకర ఉంటే ఎలా ఉంటుంది చెప్పు అలాగే నీలాంటి మంచి అమ్మాయితో హఠాత్తుగా అనుకోకుండా వచ్చేసే ఆ కోపం కూడా ఒక అందవిహీనమైన అవతారమే అనాలి నువ్వు ఒక పిల్లవి కాబట్టి అలవాటై ఉండొచ్చు నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయలేను ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మంచి ఫ్రెండ్ అంటే ఎవరు మనలో ఉన్న లోపాలని నిర్మోహమాటంగా చెప్పేవాళ్లే నేనెందుకు ఇన్నిసార్లు చెబుతున్నానో ఆలోచించుకో అత్తయ్యకి ఒంట్లో అస్సలు బాగాలేదు మంచంలో నుంచి లేవడం లేదు నాకు జవాబు రేణు సుచరితకి బాగా నిద్ర వస్తుంటే టేబుల్ మీదకి ఒక క్షణం తలవాల్సింది పుస్తకం కోసం రవి ఆ గదిలోకి వచ్చాడు లైట్ వెలుగుతోంది సుచరిత టేబుల్ మీదకి తల అనించి నిద్రపోతుంది నిద్రలో అమాయకంగా ఉన్న సుచరితని చూస్తే అతనికి ఈ సృష్టిలోకెళ్ళ అత్యంత ప్రియమైన వ్యక్తిగా అనిపించింది అతను లేపాడు సుచరిత లేచి బద్ధకంగా చూసి వచ్చి మంచం మీద పడుకుంది రవి దిండు సరిచేసి కప్పాడు టేబుల్ లైట్ తీద్దామని వచ్చాడు కాగితాలు సర్దాడు అది ఉత్తరం మొదట్లో డిఎర్ రేణు అనుంది రవి కాగితాలు జాగ్రత్తగా పుస్తకంలో పెట్టి మూశాడు రేణు ఆ రెండక్షరాలు కళ్ళక కనిపించగానే అతని ముఖంలో ఒక ఉత్తేజకరమైన భావం వచ్చింది రేణు సుచరిత ఇద్దరు ప్రాణ స్నేహితులు సుచరిత గుంటూరు హాస్టల్లో ఉంటే తనకి రాసే ఉత్తరాల నిండా అన్నయ్య అంటూ అన్నీ రేణు కబుర్లే సెలవుల్లో ఇక్కడికి వస్తే రేణు అంటూ అన్నీ తన గురించిన విశేషాలే ఆ అమ్మాయికి రాశాను అంటుంది సుచరిత మాటల వల్లనే అటు రేణు ఇటు తనకి ఇద్దరికి ఒకరిని చూడాలి అని మరొకరికి ఆసక్తి కలిగింది తను సుధాకర్ పని మీద గుంటూరు వెళ్ళారు రేణు సుచరిత తనతో పాటు కలిసి హోటల్లో భోజనం చేశారు నలుగురు అమరావతి వెళ్లారు కబుర్లు నవ్వులు సరదాగా టైం ఇట్టే గడిచిపోయింది తరువాత ఉత్తరాల్లో సుచరిత రేణు తన గురించి అన్న మాటలు రాసింది తను చెల్లెలికి రాస్తూ రేణుని అడిగానని చెప్పు అనేవాడు రేణుకి తనే రే అని పేరు పెట్టాడు రేణుకి చాలా నచ్చింది కోపం తెచ్చుకోలేదు అలగలేదు రేణు బాగన్న డబ్ బాగా డబ్బున్న అమ్మాయి అయినా ఆ ఛాయలేవి కనిపించవు అందరితో సరదాగా ఉండి కలిసిపోతుంది డబ్బుంది అనే భేషిజం ఏమాత్రం లేదు రవికి అది బాగా నచ్చింది సుచరితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అత్తయ్య గొడవ చేస్తుంది తనకీ ఉంది కానీ చదువు ముఖ్యం చదువు ఉండాలి అందుకే తను ఆ ప్రయత్నం ఇంకా ప్రారంభించలేదు సుచరిత నాజూకుగా ఉండడం వల్ల ఇరవై సంవత్సరాలైన పద్దెనిమిది సంవత్సరాల పిల్లలా కనిపిస్తుంది రవి లైట్ తీసి తలుపుచారవేసి యువతలకు వచ్చాడు ఆడపిల్ల పెళ్ళంటే మాటలా సుచరితని ప్రాణంలో చూసుకునే ఇచ్చి చేయాలి రవిని ఎట్టూచ్చాడు దగ్గర డబ్బు కూడా లేదు వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి దేవుడి దేవల్ల అది కాస్త నిలదొక్కుంటే చాలు దాని పెంపుదలకి కృషి శ్రమ తను ఎంతైనా చేస్తాడు తను ఆర్థికంగా నిలదొక్కుంటే తప్ప సుచరిత వివాహ ప్రసక్తే లేదు రవి దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఇరవై రోజులు గడిచాయి హేమంత్ ఈ మధ్య సాయంత్రం పుట రోజు వస్తున్నాడు సుధాకర్ రవి హేమంత్ ముందు గదిలో కూర్చుని పెట్టబోయే వ్యాపారం గురించి చర్చలు జరిపేవారు ముగ్గురు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు ఒక్కోసారి ఆ చర్చలు తీవ్రంగా ఉండేవి ఒకరి అభిప్రాయం మరొకరితో కలవకపోవడంతో రవి సుధాకర్ తీవ్రంగా అరుచుకునేవారు హేమంత్ వారిద్దరినీ ఆ మెల్లగా మాట చెప్పడానికి అంత తీవ్రత ఎందుకు అంటూ సర్ది చెప్పేవాడు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలని సుధాకర్ ఉద్దేశం మనం జాగ్రత్తగా ఉండాలి డబ్బు నష్టపోకూడదు అనేవాడు తక్కువతో ప్రారంభిస్తే కృషి చేసి అది అందుకునేసరికి మన జీవితాలు తెల్లారతాయి కష్టమో నిష్ఠూరమో రిస్క్ తీసుకుని పెద్దగానే ప్రారంభించాలి మార్కెట్లో ప్రవేశించడమే ఏకంగా దూసుకువచ్చినట్టుగా అందరి గుర్తింపు వచ్చేటట్టుగా చేసేయాలి అనేవాడు రవి అది చాలా రిస్క్ అనేవాడు సుధాకర్ గట్టిగా అసలు బిజినెస్లోకి దిగడమే రిస్క్ దానికి భయపడితే అసలు వాటి జోలికే వెళ్ళకూడదు అనేవాడు రవి హేమంత్ ఇద్రివాదన ప్రశాంతంగా విన్నాడు ఇద్దరికీ కలియి చూస్తూ చెప్పాడు చూడు సుధాకర్ చెప్పినట్టు తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తే ఫలితానికి ఎక్కువ టైం వెయిట్ చేయాలి ఎక్కువ పెట్టుబడితో దిగితే డబ్బు రిస్క్ ఎక్కువ ఈ రెండూ ఆలోచించాల్సిన పాయింట్లే అసలు ఈ రెండింటికి మధ్య మార్గం మనకేదైనా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను సుధాకర్ విసుగ్గా చూశాడు అసలు ఇంత డబ్బు పోసి ఈ ఇంజనీరింగ్ చదవడమే శుద్ధదండగా అనిపిస్తోంది నాకు పరీక్షలు పాస్ అయ్యి మనం చేసేదేముంది హాయిగా ఇప్పుడు ఒక కిళ్ళికొట్టు పెట్టుకుంటే పోతుందేమో అంత చదువులు చదివి మా మీద పోటీకి వచ్చారటయ్యా మీరు సిగ్గులేదా మీకు అని లైన్లో ఉన్నవాళ్ళు తిడతారు ఏమో కిళ్ళికొట్టుకు పెడితే బాగా లాభాలు తెచ్చుకుని తరువాత తమలపాకుల తోటనే కొనుక్కోవచ్చేమో అన్నాడు సుధాకర్ రవి విసుగ్గా తలతిప్పాడు సుధాకర్ బాధపడుతూ ఉద్యోగం ఇలా దొరకదని తెలిస్తే నేను చచ్చిన ఇన్నేళ్లు ఈ చదువు చదివేవాడినే కాదు అది చాలా తప్పు ఆలోచన చదువు విలువని ఉద్యోగం దొరకనంత మాత్రాన తీసేయకూడదు ఆ చదువు ఆధారంగా నువ్వు స్వయంగా ఏమైనా చేయగలవా అని ఆలోచించగలగాలి మన దేశంలో అది కుదరదుగా అలా చేయాలన్నా డబ్బు కావాలి పరపతి కావాలి అన్నాడు రవి ఆ రెండు ఉంటే హాయిగా ఉద్యోగమే చూసుకోవచ్చుగా అన్నాడు సుధాకర్ ఉద్యోగం వచ్చినా సుఖం లేదు అందులో ఎదుగుదల ఉండదు వ్యక్తిత్వాన్ని అణుచుకోవాలి జీవితం యాంత్రికంగా అవుతుంది సొంత బిజినెస్ ఏర్పరచుకోవడంలో రిస్క్ చాలా ఉన్న థ్రిల్ కూడా ఎంతో ఉంటుంది ప్రతిదీ మన స్వయంకృతం బాధ్యతతో పాటు ఆనందం కూడా ఉంటుంది కృషి కొద్దీ భవిష్యత్తు పెరుగుతుంది అన్నాడు హేమంత్ నీ దృక్పథం నాకు నచ్చింది హేమంత్ అన్నాడు రవి మనం అనుకున్న ప్రకారం జీవితం జరగదు అన్నాడు సుధాకర్ మనం త్వరగా ఏదో ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నాడు హేమంత్ నా బాధ కూడా అదే అన్నాడు సుధాకర్ సుచి మూడు టీలు తల్లి రవి కేకబెట్టి చెప్పాడు వస్తున్నా అన్నయ్య రవి ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేస్తున్న సుచరిత జవాబిచ్చింది చేస్తున్న పనాపి వంటింట్లోకి వెళ్ళి టీ కలిపి మూడు కప్పుల్లో తెచ్చింది సుచరిత గదిలోకి వచ్చేసరికి హేమంత్ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు సుచరిత టీ అనగానే ఇటు తిరిగి చూశాడు సుచరిత టీ కప్ అందించింది గుడ్ బ్యాడ్లీ నీడ్ లోన్ థ్యాంక్ యూ అన్నాడు రవి కుర్చీలో వెనక్కి జారగిలబడి కాళ్ళు బారచాపుకుని దీర్ఘంగా ముఖం ఎత్తి కళ్ళు మూసుకుని నుదురు చిట్లించి దేని గురించో ఆలోచిస్తున్నాడు అన్నయ్య టీ అంది అతను ఉలిగిపాటుగా కళ్ళు తెరిచి సరిగా కూర్చుని తీసుకుంటూ ఎప్పుడే తీసుకొచ్చేసావా అంటూ తీసుకున్నాడు టేబుల్ ఎక్కి కూర్చుని ఊపుతున్న సుధాకర్ టీ తీసుకుంటూ ఆగిపోయిన ఆలోచనలకి ఇది ఫ్యూయల్ అన్నమాట కాస్త వేడివేడి టీ పొట్టలో పడితే బుర్రల నరాలు మళ్లీ చురుగ్గా అన్నాడు సుచరిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తయ్యకి కీళ్ళనొప్పులు బాగా ఉండడంతో ట్యాంక్విలైజర్స్ ఇవ్వడంతో మత్తుగా పడుకునుంది ఇంట్లో ఆవిడ అరుపులు వినిపించకపోతే ఏంటోగా ఉంది సుచరిత ఇస్త్రీ చేస్తూ ఆలోచిస్తోంది అన్నయ్య వాళ్ళు బాగా చదివి ఫస్ట్ను పాస్ అయ్యారు అయినా సరే వారి భవిష్యత్తు ఒక తీరం కనిపించటం లేదు ఈ పది పదిహేను రోజుల నుంచి వారి చర్చలు వింటుంది వారి బాధ అర్థమవుతుంది ఏదో చేయాలనే తపన ముఖ్యంగా డబ్బు సంపాదన కావాలి అది లేకపోతే జీవితాలు ఆగిపోతాయి తనకి ఆ దిగుళ్ళు బాధలు ఏమీ లేవు అన్నయ్య ఒక్కొక్కసారి అంటాడు ఆడపిల్లగా పుట్టడమే ఈ రోజుల్లో అదృష్టమేమో అనిపిస్తుంది చక్కగా చదువుకోవడం మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో బాధ్యతలన్నీ అతనే చూసుకుంటాడు ఇది విన్న రాజమ్మగారు ఆ ఆన మొహం ఆడబుకి కష్టాలు లేవా ఏమిటి పిల్లల్ని కనడం పెంచడం మాటలా వేయి జన్మలెత్తినంత కష్టం చాకిరి సుచరితకి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయిన మేనత్త పెంపకంలో ఆ లోటేం తెలియదు రవికి ప్రాణం సుచరితకి కాస్త గోరు గీసుకపోతే అతని ప్రాణం వెలువెల్లాడిపోతుంది ముందు గదిలో సుధాకర్ అంటున్న మాటలు వినిపించాయి రవి త్వరగా ఏదో ఒకటి తేల్చరా నాయన మామయ్య ఇక్కడ నీకు ఉద్యోగం సద్యోగం దొరకదు దుబాయ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పో అని నీకే నాయనా ఉద్యోగం ఉన్నా లేకపోయినా బాధ ఏమిటి ఏదో ఉద్యోగం పురుష లక్షణం అని చేయడం కానీ మీ మామయ్యకి బోరుడు కా ఉన్నాయిగా వాటి మీద అయివేసి చాలు నువ్వు నీ పిల్లలు కూడా కూర్చుని తినొచ్చు అను అను అందరూ అలాగే అంటారు మా మామయ్య సంగతి నీకు తెలియదేముంది ఒక పైస అడిగితే పది పైసలు రావాలి అంటాడు నన్ను చదివించాడుగా ఇప్పుడు నా మీద వంద రెట్లు లాగాలి అంటాడు ఇంట్లో వాళ్ళనైనా సరే యాభై రూపాయలు జీతం ఇస్తే రెండు వందల రూపాయలు పనిచేయిస్తాడు తెల్లవారు లేచింది మొదలు కానీ సంపాదించు ఊరికి తిరుగుతున్నావు అంటూ సతాయింపు ఆ పోరు పడలేకనే ఇంటి నుంచి పారిపోయి అక్కడక్కడా కాలక్షేపం చేస్తాను ఆయన ఇంట్లో లేనప్పుడు చూసుకుని దొంగచాటుగా వెళ్ళి భోజనం చేసి వస్తాను నీకే రవి బంగారు తల్లి లాంటి చెల్లెలు దేవతలాంటి అత్తయ్య వాళ్ళు నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఏమీ అనరు అనకపోవడం వల్లే నా బాధ్యత రెట్టింపు అవుతుంది ఏం పెరిగినా నిన్ను వాళ్ళు ఏమీ అనరు ఇక హేమంత్ విషయం చెప్పనే అవసరం లేదు ఉన్నవాళ్ళ అబ్బాయి అతనికి ఈ ఉద్యోగాలు వ్యాపారాలు నథింగ్ అది కూడా మాకు ఒక పెద్ద మేడు ఉంది అన్నట్టు కారు ఉంది అన్నట్టు స్టేటస్ సింబల్ హేమంత్ నవ్వాడు దూరం నుంచి చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు మోసే చెట్టుకు తెలుస్తుంది కాయల బరువు తగిలే దెబ్బల బాధ అన్నీ గుంభనంగా తట్టుకోవాలి నీకు బాధలున్నాయా అడిగాడు సుధాకర్ ఎందుకు లేవు నా బాధలేమిటో నీలాంటి వాళ్ళకే అర్థం కావు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు అది ఒక ఊబి మా నాన్న సంపాదించిచ్చి వెళ్ళిన ఆస్తుల మీద అనేక రకాల దావాలు మాది పాత సాంప్రదాయాలని పట్టుకుని వెళ్లాడే కుటుంబం మమ్మీకి ఖర్చులు తగ్గించడం చేత కాదు మా అక్క కూడా అంతే పేరు ప్రతిష్ట అనేవి మనిషిని ఎంత ఒంటరివాడిని చేస్తాయో అది అనుభవించిన వారికే తెలుస్తోంది అవును సుధాకర్ నాకు కూడా అనిపిస్తుంది రవి చాలా అదృష్టవంతుడు ప్రాణంగా మసిలే చెల్లెలు వీళ్ళు మంచి కోసమే పాకులాడే అత్తయ్య ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత గానీ నాకు పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు ఎంత సుఖంగా ఉంటారో అర్థం కాలేదు మీరు ఏ పని చేసినా మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు మేము ఏ పని చేసినా అందరూ వెయ్యి కళ్ళతో గమనిస్తూ ఉంటారు ఏది చేయబోయినా ఇంటి పేరు తండ్రి పేరు ఎక్కడా అగౌరవం రాకుండా జాగ్రత్త పడాలి ఇంతలో పోస్ట్నే కేక వినిపించింది వాళ్ళు తిరిగి చూసే లోపలే పోస్ట్ మ్యాన్ గిరాటి పెట్టి వెళ్ళిపోయిన కవర్ ఒకటి హేమంత్ కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది అతను వంగి తీశాడు ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూకి కాదు కదా రవికా నాకా సుధాకర్ ఆతురతగా అడిగాడు హేమంత్ కవర్ మీద అడ్రస్ చూశాడు మీ ఇద్దరికీ కాదు ప్రియ సఖి సుచరితకి హేమంత్ పేరు చదివాడు ఓహో అది రే రాసిన ఉత్తరం ఆవిడగారే సుచి పేరు ముందు అలా రాస్తుంది అన్నాడు సుధాకర్ నిరుత్సాహంగా చూస్తూ ప్రియసఖి సుచరిత హేమంత్ మళ్ళీ అంటూ ఆ ఉత్తరం రవి చేతికిచ్చాడు సుచి రే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కేక పెట్టాడు రవి సుచరిత పరిగెత్తుకొచ్చింది ఏది ఇదిగో చాలా బరువుగా ఉంది సమాచారం చాలా ఉన్నట్లుంది అరచేతితో వెయిట్ చూస్తూ అన్నాడు నవ్వుతూ రవి పో అన్నయ్య సుచరిత ఉత్తరం తీసుకుని లోపలికెళ్ళింది రే అదేం పేరు అన్నాడు హేమంత్ రేణు సుచరిత ఫ్రెండ్ అన్నాడు రవి సుధాకర్ అన్నాడు హేమంత్ ఇన్నాళ్ళు నేను మీ ఇల్లు గారు మాధవరావు గారి అబ్బాయి అని నీ ప్రతిష్ట నీ కారు చూసి ఈర్షి పడుతూ ఉండేవాడిని సుమా ఇప్పుడు తెలుస్తుంది నీకు ఉన్నాయి బాధలు అని బాధలు అని మెల్లగా అనుకు నరక యాతన రాత్రివేళ పడుకుంటే రాబోయే ఇన్కమ్ ట్యాక్స్ వాయిదాలో ఏ ఏ పేచీలు ఎదుర్కోవాలో అనే అశాంతి తెల్లవారితే దావాల తాలూకు ఏ లాయర్ కాస్త డబ్బు పంపండి అంటాడో అని భయం మమ్మీ చెల్లాయి ఏ షాపుకు వెళ్ళి ఏ బట్టలు బిల్లు తెస్తారో అనే హడలు ఇవన్నీ డబ్బు ధారాళంగా ఉంటే అంత బాధ అనిపించదు ఇదే కాబోలు ఎంత చెట్టుకు అంత గాలి అంటారు అన్నాడు సుధాకర్ ఇంతకీ మనం ఏ వ్యాపారం పెట్టబడుతున్నాం ఈరోజైనా తేలుతుందా అన్నాడు రవి ఈరోజు తేలి తీరాలి అన్నాడు హేమంత్ ఎయిర్ కూలర్స్ పెట్టేద్దాం అన్నాడు సుధాకర్ ట్రాక్టర్ చైన్స్ అన్నాడు రవి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే అన్నాడు హేమంత్ అదో పెద్ద గొడవ రవి సుముఖత చూపించలేదు పోనీ టీవీల తయారీ అన్నాడు హేమంత్ అమ్మో చాలా పెద్ద పెట్టుబడి లైసెన్స్లు గొడవలు అవన్నీ నేను చూసుకుంటాను నాకు తెలిసిన ఇంకో ఇద్దరు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఉన్నారు వారిని కలుపుకుందాం సుధాకర్ వైపు చూశాడు రవి అయిష్టంగా తల తిప్పాడు మన ముగ్గురికి మించి ఇంకెవ్వరూ వద్దు మనుషులు ఎక్కువైన కొద్దీ అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి అది నిజమే ఓకే అన్నాడు హేమంత్ స్టీలుకు సంబంధించిన ఏ ప్రొడక్షన్ అయినా సరే నాకు ఇష్టమే మామయ్య జాతకం చూపించట స్టీల్లో నాకు బాగా కలిసొస్తుందని చెప్పారట అన్నాడు సుధాకర్ ఏదైనా ప్రొడక్షన్ చేయడం తేలిక ఏదో విధంగా అప్పోసప్పో ఫైనాన్స్ తెచ్చుకుని కష్టపడు తయారు చేయొచ్చు కానీ మార్కెటింగ్ చాలా కష్టం ఇటు ఏ వృత్తిలో చూసినా పోటీ పోటీ దాన్ని తట్టుకోవాలి అంటే ఏటుకు ఎదురీదినట్లుగా అనిపిస్తోంది అన్నాడు రవి నిస్పృహగా హేమంత్ చెప్పాడు రవి దానికి కారణం ఏమిటో తెలుసా బాగా డబ్బున్నవాళ్ళు ఒక బిజినెస్లో లాభం సంపాదించిన వారు దాంతో ఆగకుండా ఏ నష్టం చూపించటానికో ఇంకో వ్యాపారంలోకి వస్తున్నారు ఉన్న వ్యాపారంలో నష్టం వస్తే మరొక దోవ ఆధారం అవుతుందని కొందరు లాభం వస్తే ఇందులో నష్టం చూపించి దాన్ని దక్కించుకోవచ్చు అని మరికొందరు ఉన్న వృత్తులతో పాటు వేరే వాటి వస్తున్నారు ఉదాహరణకి బట్టలమిల్లి నడిపేవారు పత్రికా రంగంలోకి వచ్చి షేర్లు పెడుతున్నారు సినిమా రంగంలోని వాళ్ళు మందుల కంపెనీ ప్రారంభిస్తున్నారు నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది దానివల్ల వారికి ఈ వ్యాపారాల్లో సంపాదించి బతికి బట్ట కట్టాలి ఉండదు అందుకని డబ్బు వెదజల్లి పబ్లిసిటీ మీద లక్షలు గుమ్మరించేస్తున్నారు వారి వ్యాపారానికి బహుళ ప్రాచుర్యం వచ్చేస్తుంది కష్టపడి అప్పులు చేసుకుని అదే జీవన సూత్రం అన్నట్టు ఆ వ్యాపారంలోనే బతికే మరికొంతమందికి అది పెద్ద గొడ్డలు పెట్టవుతుంది ఈ పోటీకి తట్టుకోలేక వారి జీవితాలు తల్లకిందులవుతున్నాయి ఇందులో ఎవరిని తప్పుపట్టే పని లేదు ఎవరి అవసరాలు వాళ్లవి జీవితంలో ఎదురయ్యే ఈ సుడిగుండాల నుంచి తప్పించుకుని తనకు తానుగా నిలదొక్కున్నవాడే అదృష్టవంతుడు నా ఫ్రెండ్ కథను మనతో పాటు చదివినవాడే శంకర్ స్వీట్ షాప్స్ పెట్టి దివాలా తీశాడు తెలిసిన వాళ్ళందరూ మన శంకరం షాపే కదా అని తీసుకువెళ్ళి డబ్బు తర్వాత ఇస్తాను అనేవారు ఇతనికి మొహమాటం ఆరు నెలల్లో అప్పులు పెరిగి షాపు అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చుకున్నాడు అదే టీ స్టాల్ పెట్టి మా బాబాయి డ్రైవరు ఒట్టి ఇడ్లీ టీ పెట్టి బోర్డంత సంపాదించారు ఎవరు అదృష్టం వాళ్ళది చూసారా చూసారా నిన్న నేను జాతకం అదృష్టం అంటే నువ్వు రవి నన్ను తిట్టిపోశారు అన్నాడు సుధాకర్ రవి నిట్టూచాడు చివరికి ఏమీ చేయలేక చేతగాని తనం అని చెప్పుకోలేక చివరికి అదే నమ్మాల్సి వస్తుంది లేకపోతే మనిషికి అశాంతితో పిచ్చెక్కిపోతుంది అన్నాడు రవి హేమంత్ కణతలు నొక్కుకుంటూ నాకు తలనొప్పి వస్తుంది మళ్ళీ మనకు ఏ వ్యాపారమో అసలు ఒక నిర్ణయం కుదరడం లేదు అన్నాడు ఏం చేద్దాం ఏది చూసినా ఏదో ఒక అవాంతరం ఎదుర్కోలేని ఇబ్బందులు కాలేజీలో సీటు వచ్చే వరకు అదొక భగీరథ ప్రయత్నం ఎప్పుడెప్పుడు ఈ చదువు ముగిస్తుందా జీవితాలు ఒక ధరికి చేరతాయా అని ఎదురు చూసి తీరా డిగ్రీలు చేత పట్టుకుంటే మళ్ళీ అయోమయం అంధకారం దీంతోనే అవుతూ పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఇక జీవితంలో మిగతా సరదాలు ఏమనుభవిస్తాం సుధాకర్ దిగులుగా అన్నాడు సుచి టీ కేక్ పెట్టాడు రవి హేమంత్ వారిస్తూ వద్దు రవి లే అలా ఏ ట్యాంక్ వండ దగ్గరకు కూర్చుని మాట్లాడితే ఆ చల్లగాలికి కాస్త తలలో వేడైనా తగ్గుతుంది బయటకు పోదాం పదా అన్నాడు మనం బయటికి వెళ్తే మొన్నటిలా లేట్ అయ్యి సుచి ఒక్కతే ఉంటుందేమో అన్నాడు రవి సందేహంగా తనని కూడా మనతో తీసుకువెళ్దాం ఏ హేమంత్ పాపం వచ్చినప్పటి నుంచి సేవలతోనే సరిపోతుంది తనను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు అన్నాడు సుధాకర్ నాకేం అభ్యంతరం లేదు అన్నాడు హేమంత్ సుధాకర్ లోపలికొచ్చి సుచరితని బయలుదేరమని చెప్పాడు వంట చేయాలిగా అంది వచ్చిన తర్వాత చేద్దుగానే బయలుదేరు అన్నాడు రవి సుచరిత పది నిమిషాల్లో తయారై బయటకు వచ్చింది అప్పటికే వాకిట్లో కారులో హేమంత్ స్టీరింగ్ దగ్గర రవి సుధాకర్ వెనక సీట్లో కూర్చుని వెయిట్ చేస్తున్నారు సుచరిత అన్నగారి వైపు వెళ్తుంటే హేమంత్ చేయి చాచి ముందు డోర్ తెరిచాడు అన్నయ్య అంది సందేహంగా కూర్చో సుచి అన్నాడు రవి సుచరిత అన్నగారి మాట కాదనలేనట్టుగా ముందు సీట్లో కూర్చుంది కారు స్టార్ట్ అయ్యింది హేమంత్ చేయి చాచి టేప్ ఆన్ చేశాడు సిటార్ వినిపించసాగింది అబ్బా చల్లగాలికి ప్రాణం హాయిగా ఉంది అన్నాడు సుధాకర్ బిజినెస్ ప్రారంభం కాగానే మొదట ఒక కారు కొందాం రోజు తిరుగుదాం సుధాకర్ అన్నాడు హేమంత్ నవ్వుతూ ఇక నెత్తిన గుడ్డే అన్నాడు సుధాకర్ అందరూ నవ్వారు హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు స్లో అయింది ఎదురుగా ఒక లారీ ఇటుకలు దింపుతోంది బుద్ధి లేదు రోడ్డు వీళ్ళ ప్రాపర్టీ అనుకుంటారు కాస్త పక్క కాపి దోవ ఉంచకూడదు హేమంత్ వీసుకుంటూ కారు హారన్ మోగించాడు ఇటుకలు దింపే కార్యక్రమం అయిపోవస్తూ ఉండడంతో లారీ అతను లక్ష్య పెట్టలేదు ఆగమని సైగ చేశాడు హేమంత్ కారాపి వెనక్కు అనుకుని కూర్చున్నాడు ఇటుకలు ఎంత ముద్దొస్తున్నాయో ఏ యజమాని ఇవి గోడలకు కడుతున్నారో కదా అన్నాడు సుధాకర్ అసలు వాటిలో గట్టిదనమే లేదు చూడు ఎలా విరిగిపోతున్నాయో అంతా మోసమే అన్నాడు రవి ఇటుకల్ని చూస్తున్న సుచరిత ఉత్సాహంగా అన్నయ్య మీరు ఇటుకలు బట్టి ఎందుకు పెట్టుకోకూడదు అంది పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోకూడదు గడ్డం మీద చేత్తో రాచుకుంటూ అన్నాడు హేమంత్ వాటిని తను కూడా చూస్తూ ఇటుకల చీ ఎంత చదువు చదివి అన్నాడు సుధాకర్ చదువు చూపించి వాటిని తీసిపారేయకు అది కూడా ఒక వ్యాపారమే అన్నాడు రవి చాలా ముఖ్యమైన వ్యాపారం అన్నాడు హేమంత్ అవును ఎక్కడ చూసినా కడుతున్న ఇళ్లే కంటికి కనిపిస్తున్నాయి అంది సుచరిత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అన్నాడు హేమంత్ ముందు ఏదో ఒకటి డబ్బు కోసం ఆధారంగా వ్యాపారం ప్రారంభిస్తే తరువాత ఇష్టమైన వ్యాపారం చేయొచ్చు అన్నాడు రవి అవునవును ఇటుకుబట్టీలు పెట్టొచ్చు తరువాత నేను కల్ప వ్యాపారం ప్రారంభిస్తాను తలుపులకి చెక్క సప్లై చేయొచ్చు రవి నువ్వు సిమెంట్ డీలర్షిప్ తీసుకో హార్ని నేను అసలు ఆలోచించలేదు ఇల్లు అనేది ఎన్ని రకాల వ్యాపారాలకి కేంద్రం అసలు మనమంతా వ్యాపారాల్లో సంపాదించి చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీయే కట్టొచ్చు ఫ్లాట్స్ కట్టి అమ్మవచ్చు చాలా చాలా ఉత్సాహంగా అన్నాడు రవి అతని తొడ మీద ఒక్కటి చేర్చాడు సుధా చాలించు ఇంద్రధనుసు మీద నిస్వారి ఆకాశంలో కనిపించగానే అది అందినట్టే ఎక్కినట్టే ఆలోచనలు చేసేస్తావు అందరూ ఒకేసారి నవ్వేశారు లారీ కదిలింది కారు స్టార్ట్ అయి ముందుకు వెళ్తుంటే నలుగురు ఆ ఇటుకల్ని తమకి ప్రేరణ ఉత్సాహం కలిగించిన అపురూపమైన వస్తువుని చూసినట్లుగా చూశారు మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ